అందరికీ నమస్కారం ఆగస్టు ఏడు ఈ రోజున తొంభై మూడో రోజుకి రావడం జరిగింది మనం ఈ రోజున హరిత విప్లవ పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కొంతమంది కారణ జన్మలు కొంతమంది కార అంటే పుట్టడం ఒక జ కారణ కారణ జన్మలు అంటారు ఆయన చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి మంచి పనులు చిరస్థాయిగా ఉంటుంది సృష్టి ఉన్నంతవరకు ఈ వ్యవసాయ రంగం ఉన్నంతవరకు వాళ్ళు చేసినటువంటి కృషి అట్లాగే ఉండిపోద్ది సృష్టి ఈ ప్రపంచం ఉన్నంతవరకు వాళ్ళ సేవలు అట్లాగే నిలిచిపోతాయి ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవ పితామహుడైన పదకొండేళ్ళప్పుడు ఆయనకు పదకొండేళ్ళప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడం అది బాధాకరమైన విషయం ఆయన్ని కలిసి వేసినటువంటి విషయం మా అమ్మగారైనా ఈ మధ్య అంటే ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడు చనిపోవడం జరిగింది కానీ ఆ రోజు ఆయన చనిపోవడం వాళ్ళ నాన్న ఆ విధంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రైతుల జీవితాల్లో వెలుగులు ఈ ఈరోజు ప్రతి తినే ముద్దలో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది ఎంఎస్ స్వామినాథన్ గారిది ఈ రోజు పుట్టినరోజు అయింది